చిన్న సింహాలు వన్స్ వయసుకు రాగానే వాటికంటే పెద్ద సింహాలు దాన్ని గుంపులోంచి బహిష్కరిస్తాయి. వినడానికి వింతగా ఉన్న అడవి రాజ్యాంగం ప్రకారం ఇది సర్వసాధారణం. ఇక్కడే అసలైన ఛాలెంజెస్ వస్తాయి. ఒకసారి గూగుల్ని అడుగుదాం. ఎల్లి ఏటాడుకోరా, ఏ రీసెర్చ్ నాడే. అది పరిస్థితి. ఎక్కడ వేటాడాలో తెలియదు, ఎక్కడ తిరగాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు. ఇలాంటి సందర్భంలోనే ఇవి గుంతలు తవ్వుకుంటాయి, సూసైడ్ చేసుకోవడానికి మాత్రం కాదు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఎందుకు తవ్వుతుందో? ఓ, అడవి పంది. ఇలాంటి టైంలో వర్షం పడుంటే మామ బ్రోకి కొంచెం హెల్ప్ అయి ఉండేదిగా. ఒంటరిగా ఉండే అడవి పందులకి ఇలా సింహాల నుండి తప్పించుకోవడానికి రెండే రెండు దారులుంటాయి. ఒకటి, వాటికి దొరకకుండా పారిపోవడం, అలా చేస్తే దొరికే ఛాన్సెస్ ఎక్కువ. రెండోది, ఇలా భూమిలో పాతుకుపోయి వాటినవి కాపాడుకుంటూ సర్వైవ్ అయిపోవడం. ఇలాంటి టైంలో లయన్స్ కి ఇది ప్లస్ పాయింట్. దాదాపు 7 నుంచి 8 గంటల వరకు ఇలా తొవ్వి చివరికి వాటి మెడపైన నోటుతో గట్టిగా పట్టుకుని అదుపులోకి తీసుకుంటాయి. పాపం ఆ పంది పరిస్థితి చాలా దారుణం. 7 గంటల పాటు మృత్యువుని దాని ముడ్డి దగ్గర పెట్టుకుని ఉంటుంది. అది చావు కన్నా పెద్ద పనిష్మెంట్ కదా.